కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నియంత్రణపై అధికారులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని, కొంతమంది నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో తక్కువగా ఉన్న కరోనా వ్యాధి వ్యాప్తి 100కు పైగా వ్యాపించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారులతో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, దేవుడు దయవల్ల ఇంతవరకు విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని, దీనికి కారణం అధికారుల పనితీరుగా చెప్పవచ్చునన్నారు. ప్రజలకు మంచి అవగాహన కల్పించే విధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ముందుకెళ్తుందన్నారు. లాక్డౌన్ కారణంగా ఎవరూ నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్దితో రేషన్ పంపిణీ చేసిందన్నారు. జిల్లాలో 95% పింఛన్లు వాలంటీర్లు పంపిణీ చేశారని, మరో 5 రోజుల్లో రేషన్ పంపిణీ కూడా పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఏప్రిల్ 4వ తేదీన 1000 రూపాయలు ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. వీటికి సంబంధించి 1300 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైనా అధిక ధరలకు అమ్మకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రస్తుతం లాక్డౌన్ కు సంబంధించి గ్రామ స్థాయిలో ఉద్యోగులు ఎవరూ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో వైద్య, విద్య, పోలీస్ శాఖ మరియు విజిలెన్స్ అధికారులు మరియు డివిజనల్ పరిధిలో ఉన్న అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైనా దళారులు కానీ వ్యాపారులు కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టి రేట్లు అధికార రేట్లు అమ్మేటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవసరమైతే షాపులు కూడా సీజ్ చేస్తామని ఆదేశాలు ఇచ్చిన తర్వాత చాలా వరకు సమీక్షలో మాకు తెలిసిందేనంటే చాలా వరకు వ్యాపారస్తులు కానీ అదేవిధంగా రైతు బజారుల్లో కానీ ఏదైతే గవర్నమెంట్ నిర్ధారించినటువంటి రేట్లకే ప్రజలకి సరుకులు అందిస్తున్నారు. ఎటువంటి ఎక్కడా కూడాను ఎక్కువ రేట్లకు అమ్మేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అధికారులు చాలా చిత్తశుద్ధితోటి కమిట్మెంట్ తోటి డెడికేషన్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఎక్కడైనా నిర్లక్ష్యం వహించేటువంటి ఎవరైనా గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఎవరైనా ఉద్యోగస్తులు ఎవరైనా కరెక్ట్గా పని చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడాను ఆలోచించమన్నటువంటి ఆదేశాలు కూడాను ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మన జిల్లాలో ఇటువంటి ముందస్తు చర్యలతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు మనము ఒక్క కేసు కూడా నమోదు అవుతున్నామో ఖచ్చితంగా ఇటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటూ మన జిల్లా ఎప్పటికీ కూడాను కరోనా కేసెస్ లేకుండా చూసే విధంగా పనిచేస్తామని చెప్పేసి అధికారులు అందరూ చెప్పడం ఆ రకంగానే అందరూ కూడా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పార్వతీపురం ఐటీడీ ఆఫీస్లో ఓవరాల్గా పార్వతీపురం డివిజన్కి సంబంధించినటువంటి అన్ని శాఖల మీద, అంటే అన్ని శాఖలు అనంటే హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే పోలీస్ శాఖ, సివిల్ సప్లై, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఐసీడిఎస్, మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరినీ కూడా ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్ష నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఈరోజు మన దేశంలోనే ఈరోజు కరోనా ఎఫెక్ట్ అనేది రోజు రోజు కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అనంటే ఈరోజు కొంతమంది నిర్లక్ష్యం వల్ల మొదటి వరకు పదుల్లో ఉన్నది ఈరోజు ఎక్కువైపోయేటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి అటువంటి ఆ కరోనా పరిస్థితుల్లో జిల్లా అధికారులు అవ్వచ్చు, ఈ డివిజన్లో ఉన్న అధికారులు అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు పనిచేస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఈరోజు మనస్ఫూర్తిగా ఇళ్లలోని ఫ్యామిలీలు వదిలిపెట్టి వచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి మన వరకు మన జిల్లాలో మాత్రం ఈరోజుకి ఒక్క కరోనా పాజిటివ్ కూడా లేదు అని అంటే ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు అవ్వచ్చు, జేసీ గారు అవ్వచ్చు, మన డివిజనల్ ఆఫీసర్కి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు, ముఖ్యంగా మండల స్థాయిలో ఎండిఓలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా వాలంటీర్స్, సచివాలయ ఉద్యోగస్తులు, శానిటైజర్ చెప్తాం ఏదైతే శానిటేషన్ చేస్తున్నారో వాళ్ళు అవ్వచ్చు, అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే మీడియా, వీళ్ళందరూ కూడాను బాగా పనిచేసి ఈరోజు మన జిల్లాలో కరోనా అన్నది కరోనా విషయంలో ప్రజలకి అవేర్నెస్ కల్పించడంలో మాత్రం వీళ్ళందరూ 100% సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళారని నమ్ముతున్నాం.
దేవుడి దయ వల్ల ఈరోజు వరకు ఒక కేసు కూడా మన జిల్లాలో నమోదు అవ్వలేదు. దీన్ని ఈ విధంగానే ముందుకు కంటిన్యూ అయ్యే విధంగా మన జిల్లాలో ఒక కేసు కూడా లేకుండా ఉండడం కోసం మన ఇప్పుడు ఉన్నటువంటి అధికారులతో మేము ఎప్పటికప్పుడు జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా అధికారులతో అక్కడ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డివిజనల్ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు కూడాను చాలా ముందు జాగ్రత్తతో అన్ని చర్యల్లో కూడాను చాలా వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ కరోనా నియంత్రణ విషయంలో ఎంత చిత్తశుద్ధిగా ప్రభుత్వం పనిచేస్తుందో, అలాగే ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా ఎక్కడికక్కడ వాళ్ళకి ఈరోజు మొన్న 29వ తారీఖు నుంచి రేషన్ని కందిపప్పుని కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రజలకు. అలాగే ఈ రేషన్ ఇచ్చే పరిస్థితుల్లో ఎక్కడికక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా ప్రతి ఎఫ్పీ షాప్లో కూడాను హ్యాండ్స్ క్లీన్ చేయడానికి కానీ అలాగే వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళకి టెంట్స్ వేయడం కానీ ఎప్పటికప్పుడు వాలంటీర్లు కానీ అక్కడ ఉన్న విఆర్ఓ కానీ అందరూ కూడాను మానిటరింగ్ చేస్తూ ఒక సిస్టమేటిక్గా ఒక టైము ఒక డేటు ఇచ్చి పలానా టైంకి పలానా వాళ్ళే రావాలని చెప్పేసి జాగ్రత్తలు పడుతూ అంటే కరోనా ఎక్కువ మంది ఇప్పుడు రేషన్ ఇస్తున్నారంటే ఎక్కువ మంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నింటినీ కూడా పాటిస్తూ చాలా చక్కగా రేషన్ సప్లై అనేది కూడా దాదాపు చాలా మంచిగా జరుగుతుంది. అలాగే ఇటువంటి అంటే ఏదైతే మనము ఉందో పెన్షన్ 1వ తారీఖున మన డివిజన్లో దాదాపు సుమారుగా 95% మొత్తం కూడాను కంప్లీట్ అయింది. పెన్షన్ని ఇంటికే వెళ్ళి వాలంటీర్లు పెన్షన్ వృద్ధులకి వికలాంగులకి వితంతులకి అందరికీ కూడాను పెన్షన్ అందజేశారు. 95% కంప్లీట్ అయింది. అలాగే 5-6 రోజుల్లో రేషన్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని కూడా మా రివ్యూలో అధికారులు చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే